అహంకారం ఆహాకారం పేరుతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ పలికిన కొత్త పలుకులో కొన్ని నగ్న సత్యాలు చెప్పారు. అయితే సత్యాలు కేసీఆర్కు జగన్కు మాత్రమే వర్తిస్తాయని పచ్చి అబద్ధాలు చెప్పారు. రాధాకృష్ణ చెప్పిన సత్యాలు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు కూడా వర్తిస్తాయి. అలాగే పరోక్షంగా రాధాకృష్ణకు కూడా వర్తిస్తాయి. గడిచిన 10 ఏళ్లలో దేశ రాజకీయాల్లో స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయిన మాట నిజమే. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులుగా మారారు. దీనికి ప్రధాన కారణం ప్రధాన మీడియా సంస్థలే. ఈ మీడియా సంస్థల్లో 2 రాష్ట్రాలలో రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజాభిమానంతో ఎన్నికైన ఎన్టీఆర్ను పదవి నుంచి తొలగించి దశమగ్రహమైన చంద్రబాబు గద్దెకెక్కించడంలో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కీలక పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. తాము రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ 2 పత్రికల పాత్ర తగ్గించాలని ఈ 2 రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు నిర్ణయించుకున్నారు. అందువల్లనే ఈనాడు జ్యోతి పత్రికలకు ప్రత్యామ్నాయంగా తాము అధికారంలోకి రాగానే సాక్షి, నమస్తే తెలంగాణ వంటి పత్రికలు వచ్చాయి. ఈ పత్రికలు జగన్కు కేసీఆర్కు అండగా నిలిచాయి. ఈ పరిణామాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, కుల మీడియా సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి. విసన్న చెప్పింది వేదమని ప్రజలు విశ్వసించడం మానేశారు. అందువల్ల అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ జగన్లను విమర్శించడమే కాకుండా వారి మీడియా సంస్థల మీద ఎదురుదాడి చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యంగా జగన్కు మద్దతు ఇస్తున్న సోషల్ మీడియాను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగు రాజకీయాల్లోనూ సమాజంలోనూ జరుగుతున్న అనేక అరిష్టాలకు మూలం. అమరావతికి వరద భయం ఉన్నదని తెలిసినా అక్కడే రాజధాని కడతానంటూ మొండికేసిన చంద్రబాబుకు ఈ మీడియా సంస్థలు గుడ్డిగా సమర్థిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును గోదాట్లో ముంచేసిన కూటమి ప్రభుత్వమే కానీ వాటిపై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఇంతకంటే తెలుగు ప్రజలకు అరిష్టం ఏముంటుంది? దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేసి అమరావతికి వరద ముప్పు లేకుండా చేస్తానంటే అది ప్రమాదకరమని ఈ మీడియాకు అనిపించడం లేదా? ప్రపంచ బ్యాంకు దీనిపై స్పష్టంగా ఈ కొండవీటి వాగును, పాలవాగుని విస్తరించాలి, వెడల్పు చేయాలి, దీనికే దాదాపు 8,600 కోట్లు ఎంత ఖర్చు అవుతాయి అని కూడా చెప్పింది కదా. ఆ మొత్తంతో అసలు రాజధాని నిర్మించుకోవచ్చు కదా వేరే చోట. ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా సోషల్ మీడియా మీద ఎక్కుపెట్టి టార్గెట్ చేసి విమర్శలు గురిపిస్తున్నాయి, భయభ్రాంతం చేస్తున్నాయి. అవసరమైతే కృష్ణానదినే దారి మళ్లించే వ్యూహం ఈ చీకటి శక్తులకు ఉన్నదా ఏమో మనకు తెలియదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఢిల్లీ లిక్కర్ కేసులో తన బిడ్డ కవిత తీహార్ జైలుకు వెళ్లాల్సి రావడంతో కేసీఆర్ కుంగిపోయారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కుమారుడు కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణానైనా అరెస్టు చేయవచ్చునన్న వార్తలు రావడంతో ఆయన కలవరం చెందుతున్నారు. కేటీఆర్ను నిజంగా అరెస్ట్ చేస్తారా? చేస్తే ఎంతకాలం జైల్లో ఉండవలసి వస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అరెస్టుల పర్వం అంతటితో ఆగుతుందా, కేసీఆర్ వరకు వస్తుందా మనకు తెలియదు. ఈ పరిస్థితికి కేసీఆర్ స్వయంకృత అపరాధమే కారణమంటాడు రాధాకృష్ణ. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసంఘాలను, ప్రజాస్వామ్య ప్రియులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాల్లో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్కు అండగా నిలబడేవారు కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో సానుభూతి కనిపించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడిందని రాధాకృష్ణ కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ఈ పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదట. కవిత నెలల తరబడి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో సానుభూతి కనిపించలేదు. తెలంగాణ జాతిపతిగా ప్రకటించుకున్న తన కుటుంబాన్ని కష్టాలు చుట్టుముడుతున్నా ప్రజల్లో స్పందన ఎందుకు లేదో కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవినీతి, బంధు ప్రీతి ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. అంటే అసలు విషయాలు చెప్పకుండా కొసరి విషయాలు చెప్తాడు రాధాకృష్ణ, అందులో చాలా ఘనాపాటి. అయితే చంద్రబాబు అరెస్టుకు అప్పుడు కూడా మీడియాలోనే సానుభూతి కనబడిందే కానీ ప్రజల్లో అంత పెద్దగా సానుభూతి కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల విజయానికి బాబు అరెస్టే కారణమన్న భావనను ప్రజలను నెట్టడానికి చీకటి మీడియా శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు వచ్చిన తరువాత ప్రజలు మాత్రం స్వేచ్ఛను అనుభవిస్తున్నారట.
వినుకొండా మాచర్ల ప్రజలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వంలో పాలన ఎంత అధ్వాన్నంగా మారింది, అవినీతి ఏ స్థాయిలో పెరిగింది, పాలనా యంత్రాంగం ఎలా నిర్వీర్యం అయింది, ఇసుక మద్యం మాఫియాలు ఎలా రెచ్చిపోతున్నాయి అనే విషయాలు తెలుగు ప్రజలందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. పోలీసుల దమనకాండ గురించి వేరుగా చెప్పనవసరం లేదు. సిపిఎం పార్టీ చంద్రబాబుకు విమర్శించడానికి కూడా కొత్త చెత్త పలుకులో రాధాకృష్ణ భరించలేకపోతున్నాడు. తల్లులను చెల్లెళ్లను భార్యలను రచ్చలోకి తెచ్చి రచ్చరచ్చ చేసిన వారే సోషల్ మీడియాకు శుద్ధులు నేర్పించే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉంది. అయితే రాధాకృష్ణ ఒక నగ్న సత్యాన్ని మాత్రం చెప్పాడు. కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్న జగన్ రెడ్డితో కేసీఆర్ని పోల్చలేము ఖచ్చితంగా. కాకపోతే ఇద్దరు నాయకులు నియంతృత్వ పోకడలతో ఒకరితో ఒకరు పోటీపడి ప్రజలకు దూరం అయ్యారు. ఇతర పక్షాల నుంచి నైతిక మద్దతు కూడా పొందలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు కీలక పదవులు ఇచ్చి, రాజకీయ పదవులు ఇచ్చి కుటుంబ పాలన, అవినీతి పాలన, బంధుప్రీతి అన్న చెడ్డపేరు తెచ్చుకున్నాడు. మరి జగన్ కుటుంబ సభ్యులను ప్రోత్సహించినందుకు రాధాకృష్ణ విమర్శిస్తున్నాడు. ఇవి పరస్పర విరుద్ధంగా లేవా? జగన్కు సిపిఎం ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నదంటూ ఆక్రోశించిన రాధాకృష్ణ ఇతర పక్షాల నుంచి నైతిక మద్దతు పొందలేకపోతున్నాడని మరో వంక విమర్శించడం ఏమిటి? రాజకీయాల్లో నిజాయితీకి నిబద్ధతకు నిలబడి రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థికంగా నష్టపోయానని ఈ మీడియా పెద్ద చెబుతున్న మాటలను తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. అయితే ఆయన చెప్పినట్లు ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించడం, విజయవాడ వద్ద మినీ హైడల్ ప్రాజెక్టు విషయాలు చంద్రబాబుకు తెలియకుండానే జరిగితే రాధాకృష్ణకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక కార్మికుడు ఫ్యాక్టరీ యజమాని అయితే మనం అందరం సంతోషిస్తాం, అలాగే ఒక కలం కార్మికుడు పత్రికా యజమాని అయితే నేను తప్పకుండా సంతోషిస్తాను. అంతేకాకుండా రాధాకృష్ణ విజయసాయి రెడ్డిని తిట్టారు, గట్టిగా కుమ్మేశాడు. ఆయన ఏమన్నాడంటే ముఖ్యమంత్రులు మోచేతి నీళ్లు తాగే అలవాటు తనకు లేదు కనుక తల ఎత్తుకుని తిరుగుతున్నాడట రాధాకృష్ణ. ఇప్పటి వరకు నువ్వే నా ఇంటికి వచ్చావు కానీ నేను నీ ఇంటికి రాలేదే, అంటే విజయసాయి రెడ్డి ఉద్దేశించి అంటున్నాడు. జగన్ రెడ్డి నన్ను నమ్మటం లేదు, దూరంగా పెట్టాడు అని కనిపించిన వారందరికీ దగ్గర ఏడ్చే నువ్వు రాజకీయ వ్యభిచారం అని విజయసాయి రెడ్డిని అంటున్నాడు. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేర్పిస్తారని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేసుకున్నది ఎవరు? మనకి ఇది కొత్త విషయం. నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదు, మోసగాడవని కేంద్ర హోంమంత్రి నిన్ను ఉద్దేశించి అనటం నిజం కాదా? నిజమైతే చాలా మనకి కొత్త విషయం. రాధాకృష్ణ ఇలాంటివి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడండి, అవి తర్వాత ప్రూవ్ అవుతాయి. కాబట్టి ఆయన అందుకు కీహోల్ జర్నలిజం అంటాం కదా, అందులో ఆయన ప్రత్యేకతను మనం అంగీకరించాలి. లేకపోతే ఢిల్లీ నుంచి ఫీడ్బ్యాక్ వాళ్ళ రిపోర్టర్లో ఇతరుల ఫీడ్బ్యాక్ చేస్తుంటారు, రాజకీయ మిత్రులు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళే వర్గాలే రకరకాల పిచ్చాపాటి మందు పార్టీల్లోనూ టీ పార్టీల్లోనూ ఇలాంటి విషయాలన్నీ చర్చకు వస్తాయి కదా. ఏమంటారు, గ్రేప్ వైన్ అంటారు కదా, ఆ పుకార్లన్నీ మరి ఈయన చేరవేస్తారు. ఈయన టెలిఫోన్లో కూడా సమాచారాన్ని సేకరించగల సత్తా ఉన్న వ్యక్తి. అయితే ఏదో తాను బల్ల కింద కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బల్ల కింద కూర్చుని విన్న స్థాయిలో రిపోర్టింగ్ చేస్తుంటాడు, అది వేరే విషయం. అయినా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకు సిద్ధంగా ఉండు, అన్ని విషయాలు అక్కడే తేల్చుకుందాం. నిజంగా నీది మనిషి పుట్టుక అయితే నీవు విసిరిన ఏ సవాలుకైనా సిద్ధపడు, లేని పక్షంలో నీచ మానవుడు అని బహిరంగంగా అంగీకరించు అంటూ రాధాకృష్ణ విజయసాయి రెడ్డి గారికి బహిరంగ సవాల్ విసిరాడు. ఈ సవాల్ సాయి స్వీకరిస్తారా లేదో చూడాలి.